నమస్కారం, ఏసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ ప్రజలకు త్వరలో అధునాతన వైద్య సేవలు. సూపర్ స్పెషాలిటీ భవన నిర్మాణంతో పాటు రిమ్స్ వసతులను పరిశీలించిన కేంద్ర మంత్రి. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపు. ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. తెలంగాణ విముక్తి ప్రదాత అని కొనియాడిన టీఆర్ఎస్ శ్రేణులు. గులాబీ దళపతికి ఊరూరా నీరాజనాలు. ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రభుత్వ ఫలాలు. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి వెల్లడి. టీఆర్ఎస్లో చేరిన గంగాపుత్రులు ఇంకో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు హామీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారం ఆహిర్ పర్యటించారు. ఈ సందర్భంగా రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రాబోయే రోజుల్లో నిరుపేదలకు మరిన్ని ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని, దీంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సౌకర్యం లభించనుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారం అహీర్ అన్నారు. ఆయన శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. జిల్లా కేంద్రానికి వచ్చిన కేంద్ర మంత్రికి కలెక్టర్ దివ్యా దేవరాజన్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్లతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, రాష్ట్ర మహిళా నాయకురాలు సుహాసన రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా జిల్లా కేంద్రంలోని రిమ్స్లో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని కేంద్ర మంత్రి పరిశీలించారు. నిర్మాణ వివరాలను కలెక్టర్ను, అక్కడి కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ దివ్య దేవరాజన్తో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రిమ్స్ ఆవరణలోని చెత్త చెదారాన్ని ఊడ్చివేశారు. అదేవిధంగా రిమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన సిటీ స్కాన్, డయాలసిస్, డిజిటల్ ఎక్స్రే విభాగాలను పరిశీలించి పలు వివరాలను రిమ్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట నాయకులు మడావీరాజు, ఆదినాథ్, వేణుగోపాల్, దినేష్ మటులియా, ప్రవీణ్ కుమార్, సంతోష్లతో పాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హన్స్రాజ్ గంగారం అహీర్ మాట్లాడుతూ జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 80-20% నిధులతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే నిరుపేదలకు మరిన్ని ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ఎంతో కీలకమన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ సంపూర్ణ పారిశుద్ధ్య సాధనకు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. సభికే లియే సెంట్రల్ గవర్నమెంట్ నే జో 2015 మే పిఎంఎస్ఎస్వై స్కీమ్ మే సే జో హాస్పిటల్ కా ప్రాజెక్ట్ దియా హువా హై ఉస్కా హమ్నే విజిట్ కియా హై, బహుత్ అచ్చా ప్రోగ్రెస్ హై. 2018 తక్ యే కంప్లీట్ హో జాయేగా, 18 తక్ యే వహాన్ కే ఇన్చార్జ్ డాక్టర్ హమారే డైరెక్టర్ అశోక్ జీ నే అభి బతా దియా హై, ఔర్ అభి యహాన్ జో డిఎం జాయిన్ కియే హై యే సబ్ లోగ్ మిల్ కే ఇస్కో జల్దీ కర్నే కా ఉన్హోనే ముజే ఆశ్వస్త్ కియా హై. స్టేట్ గవర్నమెంట్ కా భీ ఇస్మే షేర్ హై, ఔర్ సెంట్రల్ గవర్నమెంట్ కా 120 కరోడ్ రూపాయ సెంట్రల్ గవర్నమెంట్ నే దియా హై, 30 కరోడ్ రూపాయ స్టేట్ కా హై. దోనోనే మిల్ కే సోచా తో బహుత్ అచ్చా కామ్ హో సక్తా హై, యే ఏక్ మిసాల్ బనేగా హాస్పిటల్. ఔర్ ఉస్కే సాథ్ మే మే రిమ్స్ మే ఆయా తా అభి, రిమ్స్ కా మెయింటెనెన్స్ బహుత్ అచ్చా హై. డాక్టర్ అశోక్ నే జో యహాన్ మెయింటెన్ కియా హై, ఉన్కే సాథియో నే యహాన్ పే డిజిటల్ ఎక్స్రే న్యూ ఆయా హై, సాథ్ మే యహాన్ పే డయాలిసిస్ కా భీ మషీన్ అచ్చా చల్తా హై, యహాన్ పే ఎంఆర్ఐ కా భీ కామ్ బహుత్ అచ్చే టెక్నీషియన్ యహాన్ ఔర్ ఆపరేటర్ హోనే సే యహాన్ కే ట్రైబల్ డిస్ట్రిక్ట్ మే గరీబ్ లోగో మే అచ్చీ సేవా మిల్ రహీ హై. ఇస్మే స్టేట్ ఔర్ సెంట్రల్ గవర్నమెంట్ నే యహాన్ కే సభీ లోగో కో సేవా దేనే కా అచ్చా ప్రోగ్రామ్ దిఖతా హై ముజే యహాన్ పర్, ఔర్ సాథ్ మే కుచ్ డాక్టర్స్ లోగ్ యహాన్ ఆనే కే లియే ట్రైబల్ హోనే సే ఆగే పిచ్చే కర్తే హై, లేకిన్ వో ఠీక్ నహీ హై. డాక్టర్ లోగో నే ఆనా చాహియే, మే ఆప్కే మాధ్యమ్ సే సభీ డాక్టర్స్ కో వినంతి కర్తా హూం, రిక్వెస్ట్ కర్తా హూం కి యహాన్ కే జాయిన్ కరే
और गरीब लोगों की सेवा करें। और डायलिसिस सेंटर आया है, सेंट्रल गवर्नमेंट ने डायलिसिस के लिए पूरे देश में डायलिसिस फ्री कर दिया था, सभी जगह जिन्होंने मांगा उनको मशीन दी है। प्रधानमंत्री जी जो सोचते हैं, अभी देखिए आपने पूछा है तो मैं बताता हूँ कि स्वास्थ्य के प्रति सरकार केंद्र रहे या स्टेट रहे या सेंट्रल रहे, हमने काम करना चाहिए। आपने देखा होगा कि 10 करोड़ परिवार के लिए प्रधानमंत्री जी ने एक बहुत बड़ी स्कीम दिया है, हेल्थ के लिए सिक्योरिटी देते 10 करोड़ लोगों 5 लाख रुपया एक साल का देने का डिक्लेयर किया है। अभी प्रोग्राम जो बनते हैं, ये हॉस्पिटल बन रहा है ट्राइबल का, सेंट्रल गवर्नमेंट ने शेयर किया है, 80% सेंट्रल गवर्नमेंट का है। तो एक बात बताइए, जब स्टेट गवर्नमेंट उसमें हिस्सा नहीं लेगी तो काम कैसे होगा। अभी स्टेट गवर्नमेंट को सेंट्रल को मदद करती है, वहाँ भी किया जा रहा है, सामने बिल्डिंग में यहाँ की मेंटेनेंस देखी, ठीक है, बहुत अच्छा लगा। यहाँ पर तेलंगाना गवर्नमेंट में हमारी सरकार नहीं है, बीजेपी गवर्नमेंट नहीं है, फिर भी मैं हेल्थ सिक्योरिटी हेल्थ सर्विस के लिए मैं इसकी तारीफ इसलिए करूँगा, इनका मॉरल डाउन नहीं करना चाहता। मैं खुद देखा हूँ यहाँ पे 20 लोग यहाँ पे हर दिन का MRI करते हैं। अब बताओ ఇదిలా ఉంటే జిల్లా కేంద్రంలో కార్యక్రమాన్ని ముగించుకొని బేల మండల కేంద్రం మీదుగా చంద్రాపూర్ వైపు వెళ్తున్న కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాంకు మండల బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. బేలలో కొద్దిసేపు ఆగిన కేంద్ర మంత్రికి స్థానిక నాయకులు మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చాలు అందజేశారు. అంతర్రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి 4 వరుసలుగా విస్తరిస్తున్నందున వీలైతే గ్రామం బయట నుంచి రోడ్డును వేయాలని, అలా కుదరని పక్షంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న దుకాణ సముదాయాలకు ఇబ్బంది లేకుండా చూడాలని విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల వారిని ప్రోత్సహిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా సబ్సిడీ రుణాలను అందజేస్తోందని మంత్రి జోగ్రామన్న స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని వార్డ్ నంబర్ 1 మరియు 35లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో 100 మంది గంగాపుత్రులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి అన్ని రాష్ట్రాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని మంత్రి జోగ్రామన్న పేర్కొన్నారు. శనివారం వార్డ్ నంబర్ 35లో కౌన్సిలర్ జయలలిత నేతృత్వంలో గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషతో పాటు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో 100 మంది గంగాపుత్ర సంఘం సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి అతిథులు గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బండారి సతీష్, వెంకన్న, సత్యనారాయణ, అశోక్, సంజీవ్, కయ్యూం, గంగాపుత్ర సంఘం నాయకులు భూమన్న, అశోక్, రవి, పల్లికొండ చిన్నగంగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న వారికి అన్ని సమయాల్లో పార్టీ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ పుట్టినరోజు కానుకగా గంగాపుత్ర సంఘం భవన నిర్మాణానికి స్థలాన్ని కొనిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ 14 సంవత్సరాల పాటు తెలంగాణ సాధన ధ్యేయంగా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరంతరం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన కృషి ఫలితంగానే నేడు ప్రజలందరూ ప్రభుత్వ ఫలాలను అనుభవిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈయన సారథి పుట్టినరోజు కాబట్టి కేసీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ గంగాపుత్ర సంఘానికి అందుకే నేను జాగా కొనిస్తాను చెప్పిన ఎన్ని డబ్బులైనా ఇలా ముఖ్యమంత్రి గారి జన్మదినం కానుక, ఆనాడు బిల్డింగ్ కట్టిన తర్వాత కూడా కేసీఆర్ గారి జన్మదిన కానుకగా గంగాపుత్ర సంఘ భవనం నిర్మాణం జరిగింది. తర్వాత నాకు కూడా ఒక ఆ పార్టీలో నేను కూడా ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా పర్యలు ఉన్నా కాబట్టి నా బాధ్యత అది. నేను కూడా ఏదో రకంగా సందర్భం ఆ జ్ఞాపకార్థం కొరకు ఉంటుందని చెప్పి నేను మీ అందరికి చెప్తున్నా. ఎందుకొరకు చెప్తున్నా అంటే ఇంత బహిరంగంగా మరి మా లీడర్లందరూ ఆళ్ళ వాడగట్టలో కూడా సార్ నువ్వు గంగాపుత్రంలో కొనిచ్చిన జాగా మాకెందుకు కొనివని చెప్పి మా ఊళ్ళు అడిగితే మాత్రం ఇంకెక్కడ అడగద్దని కూడా మా నాయకులు అందరు చెప్తున్నారు. ఈ కథ అందరు చెప్పిండు. ఇప్పటి వరకు కూడా పెట్టిన అప్పుడు స్టార్టింగ్ లో కంకి కూడా నుండే ఓట్లు గీసేది కంకి కూడలి. నువ్వైతే నీ దమాన్ అదే జోరు నడిచింది అప్పుడు. కస్తాల రామకృష్ణు, మన రాజశంకర్, చేతు ఒకటి, కంకి కూడలు ఒకటి. తర్వాత మళ్ళా కొత్త పార్టీ వచ్చింది సైకిల్ పార్టీ. సైకిల్ వచ్చినప్పుడు ఏమైందంటే 70 రూపాయలు ఇచ్చింది. 70 రూపాయలు అయ్యాక 10 ఏళ్ళు సైకిల్ గుర్తు పార్టీ సర్కారు ఉండే పరా సర్కారు వేయింది.
ఏ సర్కార్ వచ్చింది? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. చేతి గుర్తు సర్కార్ వచ్చింది. చేతి గుర్తు సర్కార్ వచ్చింది చేసిండ్రు. 200 ఇచ్చిండు. 200 ఇస్తే 2 ముఖ్యమంత్రిని చేసిండ్రు మరి మీరే. అప్పుడు మీరంటే మనందరం 200 చేసిన వాళ్ళకు 2 ముఖ్యమంత్రి చేసింది. మరి ఇప్పుడు అది వేయింది. 10 చేసిపోయిన తర్వాత ఇక మనం వచ్చినాం. ఏం గుర్తు మనది? అవవా, ఏం గుర్తు చేసినాం? మొన్న ఓటు వేసినావా? ఎట్టేసినావు? చేతి గుర్తు చేసినావు. ఓకే, ఇప్పుడు చేతి కాదు, ఇప్పుడు ఇది కారు. ఆ కారు కేయాలా? అదే తన జమానంతా పోయింది కదా, చేతు 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 అని అలవాటు అయిపోతుంది. ఆ చేతి కూడా చేతికి అయిపోతుంది. అంతే కదా వాస్తవం. సత్యం ఉంటారు పెద్ద మనుషులు. మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో కుల మత వర్గ భేదం లేకుండా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు. మంత్రి జోగురామన్న సహకారంతో రాబో రోజుల్లో పట్టణంలో నూతనంగా మరో ఫిష్ మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి పట్టణంలో కోట్ల రూపాయలను వెచ్చిస్తూ పార్కులను నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇవాళ చూడండి, ప్రతి ఒక్క ముసలమ్మ, చిన్న పిల్ల నుంచి ముసలమ్మ వరకు కూడా ఈరోజు సంతోషంగా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఏ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఈరోజు సంతోష పెట్టే విధంగా ఈరోజు సీఎం కేసీఆర్ గారి ఆలోచనలు ఉన్నాయి. అలాగే ఈరోజు మంత్రి గారు కూడా చాలా వరకు డిస్కషన్ చేయడం జరిగింది. ఏదైతే మీకు ఫిష్ మార్కెట్కి సంబంధించి వెజిటేబుల్ మార్కెట్లో పెద్ద మార్కెట్లో కట్టించడం జరిగింది. వీళ్ళకి అది సరిపోదు, ఇంకొక ఫిష్ మార్కెట్ కూడా కావాలని మంత్రి గారు ఆలోచన ఉంది. తప్పకుండా ఇంకొక ఫిష్ మార్కెట్ కూడా ఆదిలాబాద్ పట్టణంలోనే నిర్మించిస్తామని మీకు కూడా తెలియజేస్తున్నాము. ఏదైతే మీకు 6 సంబంధించి ఇటు సైడే మీకోసం ఫిష్ మార్కెట్ స్పెషల్గా నిర్మించాలని మంత్రి గారు ఆలోచన ఉంది. మంత్రి గారి కంటే ముందే నేను చెప్తున్నాను, ఖుర్షీద్ నగర్లో అనుకున్నాము, చాలా మంచి ప్లేస్, అందరికీ సౌలభ్యంగా ఉండే ప్లేస్లోనే ఫిష్ మార్కెట్ నిర్మించాలనుకుంటున్నాము. ఫిష్ మార్కెట్తో సహా అక్కడే వెజిటేబుల్ మార్కెట్ కూడా అనుకుంటున్నాము. అలాగే నాన్ వెజ్ మార్కెట్ కూడా అందరికీ, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా. ఈ 6 ఎవరు ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. దాదాపు మహాలక్ష్మీవాడ, భాగ్యనగర్ కానీ ఇటువంటి వార్డ్స్కి, టౌన్లో ఉన్న చాలా వార్డ్స్, మిగతా అన్ని పట్టించుకున్నారు. ఇదైతే ఇప్పటివరకు ఎవరు పట్టించుకున్న నాదుడే లేదు. చిన్నపిల్లలకు కూడా మీకు టైం పాస్కి ఎక్కడో గాంధీ పార్క్ వరకు పోయే అవసరం లేకుండా ఇక్కడ పార్క్ నిర్మాణం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. తొందరలోనే పార్క్ కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకర్త, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులతో పాటు వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలచడమే ధ్యేయంగా పెట్టుకుని అవిశ్రాంతంగా కష్టపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, వివిధ విభాగాలకు చెందిన సభ్యులు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో మంత్రి జోగురామన్న స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టపాసులు కాలుస్తూ భారీ కేక్ను కట్ చేసి ఒకరినొకరు కేక్ తినిపించుకుంటూ సీఎం కేసీఆర్ జన్మదిన సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. చివరగా వేడుకల్లో భాగంగా టీఆర్ఎస్ నాయకులు రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు పనులను పంపిణీ చేస్తూ సేవా తత్పరతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ రాజన్న, రాష్ట్ర మహిళా నాయకురాలు మంచికట్ల ఆశమ్మ, టీఆర్ఎస్ నాయకులు అడ్డి భోజారెడ్డి, సాజిదుద్దీన్, రఘుపతి, జోగు ప్రేమేందర్, జుహూర్ ఖాన్, సిరాజ్ కాద్రి, నల్ల రాజేశ్వర్, ఖయ్యూమ్లతో పాటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగినేని మనీష మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ధ్యేయంగా పోరాడి సాధించుకున్న ముఖ్యమంత్రి తెలంగాణలో కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలిచేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆంధ్ర పాలన నుండి విముక్తి
కాబడి ఏర్పడ్డ తెలంగాణలో చిన్న పిల్లవాడి నుండి వృద్ధుల వరకు సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 100 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఉండేలా భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. సాధించిన మొదటి వ్యక్తిగా ఈరోజు తెలంగాణ సీఎం గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఆదిలాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున, ఆదిలాబాద్ పార్టీ పట్టణ ప్రజల తరఫున, అలాగే మా మినిస్టర్ గారు రఘు రామన్న తరఫున, ప్రతి ఒక్కరు ఆదిలాబాద్ టీఆర్ఎస్ పార్టీ టోటల్ క్యాడర్ తరఫున కూడా ఈరోజు సీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైతే ఈరోజు ఆంధ్ర పాలకుల నుంచి ఈరోజు తెలంగాణ సాధించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ ఈరోజు సంతోషంగా ఉండే విధంగా ఈరోజు సీఎం కేసీఆర్ గారి ప్రణాళికలు మనం చూస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈరోజు మహిళలందరూ కూడా ముఖ్యంగా పుట్టిన బిడ్డ నుంచి ఈరోజు వృద్ధాప్యంలో ఉన్న ఒక అవ్వ వరకు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు సంతోషంగా ఈరోజు ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఈరోజు బతుకుతున్నారంటే అది సీఎం కేసీఆర్ గారు ఈరోజు ఒక పెద్ద అన్నగా, మేనమామగా కూడా ఈరోజు ఆడపిల్లల పుట్టిన నుంచి ఆడపిల్ల పెళ్లి వరకు కూడా తను ఒక పెద్ద అన్నగా ఈరోజు రూపం దాల్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని తను కోరుకుంటున్నారు. మేమందరం ఈరోజు ఆదిలాబాద్ పట్టణ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు ఈరోజు, అలాగే టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా ఈరోజు సీఎం గారు 100 ఏళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉండు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నాము. దాదాపు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలంటే తనే సీఎంగా ఈరోజు కొనసాగి ప్రతి విషయంలో కూడా ఈరోజు పట్టణ ప్రజల్ని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సుఖంగా ఉండే విధంగా తను చూసుకుంటున్నారు కాబట్టి మేమందరం కోరుకుంటున్నాము వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటూ ఈరోజు ప్రజలందరూ, ఇక్కడ ఉన్న మహిళలు కూడా కోరుకుంటున్నారు ఈరోజు సీఎం గారికి ప్రత్యేకంగా మేమందరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్య రాజన్న మాట్లాడుతూ అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేయాలని సదాశయంతో సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో తెలంగాణ సాధించారన్నారు. నేడు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రానికి మరిన్ని పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండాలని భగవంతుణ్ణి కోరారు. మా పార్టీ కార్యవర్గం పక్షాన మరియు మా కార్యకర్తలందరి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఏవైతే ప్రజల కష్ట సుఖాలను గుర్తెరిగి ఆనాడు ఉద్యమ సమయంలో ఏవైతే గుర్తించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏవైతే అట్టడుగున వర్గాల వల్ల ప్రజలకు ఏది చేస్తే మేలు జరుగుతుందా అన్న ఉద్దేశంతో ఆనాడు ఉద్యమ సమయంలో ఇవన్నీ గుర్తించి మళ్ళా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా తను ముఖ్యమంత్రి అయిన తర్వాత అట్టడుగు వర్గాల వారికి కానీ అదేవిధంగా ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని 29 రాష్ట్రాల్లో దేశంలోని మన రాష్ట్రాన్ని ముందు నడిపించడంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఏదైతే కుల వృత్తుల వారికి కానీ అట్టడుగు వర్గాలు ఉన్న వారిని జీవన ప్రమాణాలు పెంచే విషయంలో కానీ ఈనాడు రైతులకు ఏదైతే మిషన్ భగీరథ కార్యక్రమం కానీ తాగునీటి సమస్యను తీర్చడానికి ఈనాడు మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ ఈనాడు కార్యక్రమాలు తీసుకొని గత 70 సంవత్సరాలు పాలించిన పాపాలు కడిగేయడానికి ఈనాడు అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రజలందరికీ కూడా చేరువై ఈనాడు పరిపాలించడంలో మన భారతదేశంలోనే మొట్టమొదటి సీఎంగా గుర్తించడం జరిగింది. దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈనాటి ముఖ్యమంత్రి ఇంకా 4 పర్యాయాలుగా ఏదైతే గత పాలించిన పాపాలన్నీ కడిగేయాలంటే మన తెలంగాణను ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా 5 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉంటే పూర్తిగా రూపుమాపడానికి భగవంతుడు శాశక్తుల శక్తినిచ్చి ఆయనకు మరింత బలాన్ని చేకూర్చి ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి బలం చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మహిళలు, కార్మికులు ఉత్సాహంగా జరుపుకున్నారు. కార్మిక విభాగం నాయకురాలు అనసూయ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మహిళలు కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, ఆశమ్మలతో పాటు కార్మికులు విజయలక్ష్మి, ఆశ, సురేఖ, నగేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
అటు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, టీఆర్ఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ శివకుమార్, ప్రమోద్, వేణు, సాయి, విక్రమ్, శ్రీరామ్, రాజశేఖర్, ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. అటు కేసీఆర్ జన్మదిన వేడుకలను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సైతం జరుపుకున్నారు. మావల గ్రామ పంచాయతీ పరిధిలోని వృద్ధాశ్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ రంగినేని శ్రీనివాసరావు నేతృత్వంలో కేక్ కట్ చేసి వృద్ధులకు కేక్ తినిపిస్తూ వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గోలిశంకర్, పిఆర్ఓ చెన్న సాయి కృష్ణ, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ గంట ప్రమోద్ కుమార్, పట్టణ కన్వీనర్ కార్తీక్, సాయి కృష్ణ, దీక్షిత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. మావల గ్రామ పంచాయతీలోని ఆత్మీయ నిలయంలో మావల సర్పంచ్ రఘుపతి, మండల అధ్యక్షుడు నల్ల రాజేశ్వర్ల నేతృత్వంలో కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని అనాథ పిల్లలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ కుమార్, భరత్, అన్సార్, వసీం, అనిల్, హబీబ్, ధూమపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇలా ఉంటే అటు బేల మండల కేంద్రంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో మడావి రేవంత్, జి సునీల్, కుమ్మరరాజు, మధుకర్, తేజరావులు పాల్గొన్నారు. మండలంలోని సాంగిడి గ్రామంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలచందర్, యువజన సంఘ నాయకులు మహేందర్, మలింద్, దీపక్, ఆకాష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. మరోపక్క భీంపూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ కేసీఆర్ను కీర్తిస్తూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ సంజీవ్ రెడ్డి, నరేందర్ యాదవ్, అమృత్, భూమనదొర, ధరమ్ సింగ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. అటు తాంసీ మండల కేంద్రంలో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో టీఆర్ఎస్ మండల కన్వీనర్ కృష్ణ, మండల రైతు సమన్వయకర్త కంది గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ్, నాగరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. తమ అధినేత ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే ఇంద్రవెల్లి మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ సూఫియాన్, సర్పంచ్ కోరెంగ గాంధారి, ఐటీడీఏ డైరెక్టర్ కుమ్ర ఈశ్వరీబాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాతోడ్ వసంతరావు తదితరులు పాల్గొన్నారు. అటు మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనిషి నేతృత్వంలో ఆ శాఖ ఉద్యోగులు, కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ శాఖ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి సతీష్, సత్యనారాయణ, ప్రకాష్, నర్సింగ్, మహేష్, వెంకన్నలతో పాటు సిబ్బంది తదితర కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. అటు ఇచ్చోడ మండలం మోక్రాకేలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు గాడ్గి సుభాష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులతో కూడిన ఉచిత విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని
ఎంపీ గోడం నగేష్ సూచించారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. సమాజంలో మంచి చెడు అనే రెండు అంశాలు మనుషులను ప్రభావితం చేస్తుంటాయని, మనం ఎంచుకున్న మార్గంపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఎంపీ గోడం నగేష్ విద్యార్థులకు సూచించారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ గోడం నగేష్ జ్యోతి ప్రజ్వలన చేసి సామూహిక వందేమాతర గీతాన్ని ఆలపించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఎస్సీ చైర్మన్ కనక లక్కేరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం గురుకుల విద్యను ప్రోత్సహిస్తోందని తెలిపారు. పోషక విలువలతో కూడిన భోజనంతో పాటు సకల వసతులు కల్పిస్తూ కొత్త గురుకులాలను ప్రారంభించడం జరుగుతోందన్నారు. పట్టుదలతో ముందుకు సాగితే లక్ష్యాన్ని సాధించవచ్చని, క్రమశిక్షణతో చదువుకుంటూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఇంత మంచి ఉపాధ్యాయులు మీకు ప్రతిరోజు నిత్యం మన కోసం మీకోసం తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఇక్కడికి మనల్ని పంపిస్తా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఎందుకంటే చదువుల్లో ఆటల్లో అన్నింటిలో కూడా మీరు విద్యాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి యూనిఫామ్స్ కావచ్చు, లేకపోతే పుస్తకాలు కావచ్చు, డిజిటల్ క్లాసెస్ కావచ్చు, అన్నీ చేసే కార్యక్రమంతో పాటు మంచి ఉపాధ్యాయులు ఈరోజు మనకున్నారు. వాళ్ళందరినీ కూడా ఇందాక చెప్పినట్టుగా మన యొక్క ఇంద్రవెల్లి గర్ల్స్ స్కూల్ అంటేనే మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి, మీరందరికీ కూడా ఆదర్శంగా కావాలని చెప్పేసి. నేర దర్యాప్తుల్లో పోలీసులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ విష్ణు ఎస్ వారియార్ సూచించారు. శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని పోలీసు సమావేశ మందిరంలో పోలీసు అధికారులు, న్యాయస్థానం పీపీలకు నిర్వహించిన ఒకరోజు సెమినార్లో ఆయన ప్రసంగించారు. పోలీస్ అధికారులు నేరాల నియంత్రణతో పాటు దర్యాప్తులోనూ రాటుదేలి ఉండాలని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని పోలీసు సమావేశ మందిరంలో కుమ్రం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పోలీస్ అధికారులు, న్యాయస్థానం పీపీలకు ఒకరోజు సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్పీతో పాటు మహబూబ్ నగర్ న్యాయస్థానం పీపీ శ్రీవాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్యాప్తులో చేపట్టాల్సిన అంశాలపై అతిథులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గోంగూర భద్రాద్రి, జిల్లా కోర్టు పీపీ రమణారెడ్డి, అదనపు పీపీలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ నూతన చట్టాలు రావడంతో ఎప్పటికప్పుడు తెలుసుకుని దర్యాప్తులు అమలు చేయాలని సూచించారు. ఎంతటి నిందితుడైనా చట్ట పరిధి నుండి తప్పించుకోకుండా చేసిన నేరానికి శిక్షలు పడాలని సూచించారు. దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా చట్టపరమైన అభియోగ పత్రాన్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టి సాక్ష్యాధారాల ఆధారంగా శిక్షలు పడేలా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందన్నారు. Including myself, we face every day. How do we put it in the law?
lot of grey areas are there, confusions are there, lack of clarity. So these kinds of interactive sessions are more or less very useful to give clarity and to take us forward. ఇదిలా ఉంటే ముఖ్యవక్త శ్రీవాణి మాట్లాడుతూ మోసం, చీటింగ్, ఫ్రాడ్, ఫోర్జరీ నేరాలు ఎలా దర్యాప్తు చేయాలి, ఎలాంటి పత్రాలు, సాక్ష్యాలు సేకరించాలి అనే అంశాలపై గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఉదాహరిస్తూ వివరించారు. వేలి ముద్రలు, సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యం కలిగిన వారి సాక్ష్యాలు సేకరించి పకడ్బందీగా దర్యాప్తు నిర్వహించి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలన్నారు. రైతులకు సంకెళ్లు వేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని, రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భార్గవ్ దేశపాండే ఆరోపించారు. పొచ్చెర గ్రామంలో ఆయన శనివారం ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భార్గవ్ దేశపాండే నేతృత్వంలో పల్లె పల్లెకు కాంగ్రెస్ జెండా ప్రచార కార్యక్రమం కొనసాగుతోంది. శనివారం ఆదిలాబాద్ మండలం పొచ్చెర గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో కాలినడకన తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కేశవ రెడ్డి, నారాయణ రెడ్డి, లచ్చిరెడ్డి, ఆశారెడ్డి, జగదీష్ రెడ్డి, దినేష్, మునిగల నర్సింగ్, మంగేష్లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు భార్గవ్ దేశపాండే మాట్లాడుతూ గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయని, కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది తప్ప ప్రజలకు ఎలాంటి లాభం జరగటం లేదన్నారు. ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో వారి ఆత్మకు శాంతి చేకూరేలా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పాలన ఉంటుందన్నారు. ఓవైపు రైతు సమస్యలు, మరోవైపు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్డు పాలయ్యారని చెప్పారు. ఇంటింటికి ఒక ఉద్యోగం అని ఇచ్చిన మాట చేస్తే మన ఇంట్లో పిల్లవాళ్ళకు ఉద్యోగం ఇస్తుందని మనకు సంబంధించిన వాళ్ళు కూడా నాకే పోయినసారి ఎన్నికల్లో అభ్యర్థిని నేను నాకే ఒక పెద్ద మనిషి చెప్పింది ఒక గ్రామంలో నాకు కూడా నీళ్ళకి ఒక మనమరు ఉన్నారు. నేను పుట్టినప్పటి నుంచి వాళ్ళటి వరకు కాంగ్రెస్ కేయలే కానీ ఒక్కసారి బిడ్డ ఏమనుకోకు, టీఆర్ఎస్ కేస్తా, టీఆర్ఎస్ కేస్తే నా మనమరికి ఉద్యోగం వస్తుందట అన్నది. ఈరోజు వచ్చినా మన పిల్లలకు ఉద్యోగాలు ఇంటింటికే ఉద్యోగం అన్న మనిషి కనీసం గ్రామానికి పది ఉద్యోగాలు ఇచ్చిందన్న విషయం అడుగుతా ఉన్నాం. తెలంగాణ వస్తే తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తెలంగాణ గుడ్డాని. ఈరోజు ఏమవుతుంది, తల్లిదండ్రులని సొసల్లాల నోరుల్లాల తల్లిదండ్రులని చేతికి సంకల్పం వేసి వాటిలో థర్డ్ డిగ్రీ చేసి జైల్లో పెట్టాల్సిన పరిస్థితి, ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈరోజు మా కుటుంబాన్ని మీరందరూ గడిచిన 60 సంవత్సరాలు
70 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఏ రోజు కానీ నేను కానీ మా పెదనాన్న గాని మా తండ్రి గాని మా బాబాయ్ గాని ఆఖరికి విఠలరావు సార్ విఠలరావు తాత గాని ఏ రోజైనా మేము అవినీతి చేస్తామనుకుంటున్నారా? మీరు ఏ రోజైనా మేము ఏ రోజైనా భూకంసాలు చేస్తామా? మా భూమి ఇచ్చినా కానీ మేము ఎవరి భూములు తీసుకోలేదు. ఇప్పుడు స్కూల్ కిచ్చిండు, స్వశాల వాటికి ఇచ్చిండు, మొన్న కూడా విశ్వాసరెడ్డి గారు నవీన్ గారు మీ సర్పంచ్ అందరూ వస్తే చెప్పిన ఆ శ్మశానానికి ఫండ్ కూడా ఇస్తానని చెప్పిన. సిపిఎస్ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్తో ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు ధారట్ల జీవన్ తెలిపారు. శనివారం జైనత్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్లను విడుదల చేసి వివరాలు తెలియజేశారు. ఫిబ్రవరి 22 తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 31 జిల్లా లోపల అన్ని మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు సిపిఎస్ అంతం పిఆర్టీ పంతం నినాదంతో ధర్నా కార్యక్రమం నిర్వర్తించబోతా ఉన్నాం. ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఉపాధ్యాయులు ఆనాడు పెద్ద సంఖ్యలో పిఆర్టీ ఉపాధ్యాయులందరూ సిపిఎస్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ దాదాపుగా 100,000 సంఖ్యలో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. కేవలం ఉపాధ్యాయులు మరి ఈనాడు సిపిఎస్లో పనిచేయడం తప్పుగా భావిస్తూ మరి పిఆర్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అతిపెద్ద సంఘమైనటువంటి పిఆర్టీ సంఘం టీఎస్ మరి ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మొదటి ధర్నా చేయబోతున్నటువంటి సంఘం ఏదైనా ఉన్నదంటే రాష్ట్రంలో పిఆర్టీ సంఘం అని చెప్పక తప్పదు. ఇకనైనా పిఆర్టీని అర్థం చేసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి సిపిఎస్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు వాళ్ళ యొక్క కుటుంబం మరి ఏదైనా జరిగితే రోడ్డు మీద పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇదే కాకుండా సిపిఎంటి ఆవశ్యకత ఉందని చెప్పి ప్రభుత్వంపై ఉందని చెప్పి కూడా మా పిఆర్టీ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తూ పురాతన సంస్కృతికి ప్రతీక అయిన భజన కళను కాపాడుతూ వస్తున్న భజన కళాకారులు అభినందనీయులని జోగు ఫౌండేషన్ చైర్మన్ ప్రేమేందర్ అన్నారు. జైనత్ మండలం ఆకుర్ల గ్రామంలో బాజీరావు బాబా సప్తాహలో భాగంగా నిర్వహించిన భజన పోటీల్లో విజేతలుగా నిలిచిన బృందాలకు శనివారం నగదు బహుమతులు అందజేశారు. అటు అంకోలీలో నిర్వహించిన కబడ్డీ పోటీల విజేతలకు సైతం బహుమతులను అందించి వారిని అభినందించారు. మనుషులను సన్మార్గంలో నడిపించేందుకు ఆధ్యాత్మిక గురువులు చేసిన కృషి మరువలేనిదని, వారి స్ఫూర్తిని నేటికి కొనసాగించడం అభినందనీయమని జోగు ఫౌండేషన్ చైర్మన్ ప్రేమేందర్ అన్నారు. జైనత్ మండలం బాలాపూర్ పంచాయతీ పరిధిలోని ఆకుర్లలో సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు మహారాజ్ సప్తాహ వేడుకలను ఘనంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం రాత్రి భజన పోటీలను నిర్వహించారు. దాదాపు 35 గ్రామాలకు చెందిన భజన బృందాలు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటగా, విజేతలుగా నిలిచిన బృందాలకు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగదు బహుమతులు అందించి అభినందించారు. మొదటి బహుమతి 15,000 మహారాష్ట్రలోని హేడత్ గ్రామం, రెండవ బహుమతి 13,000 బేలమండలం మాంగ్రూడ్, తృతీయ బహుమతి 11,000 నగదును కొగ్దూర్ గ్రామానికి చెందిన భజన బృందం దక్కించుకుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తమ్ముడు భగవాన్లు, ప్రేమేందర్, చంద్రయ్య, తిరుపతి, అల్లకొండ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, భజన కళ అనేది అతి ప్రాచీన సంస్కృతికి నిదర్శనమన్నారు. అనాదిగా వస్తున్న కళలను నేటి ఆధునిక కాలంలోనూ ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న కళాకారులు అభినందనీయులన్నారు. సప్త ప్రోగ్రామ్ లో భాగంగా మరి ఇక్కడ ఆకుర్ల గ్రామంలో మరి భజన పోటీలను నిర్వహించడం జరిగింది. మరి భజన పోటీలలో మరి గెలుపొందినటువంటి వారికి బహుమతులను ప్రదానం చేయడానికి ఇచ్చేసినటువంటి మాతో పాటు ఇచ్చేసినటువంటి పెద్దలకు, గ్రామస్తులకు మరియు భజన ఏదైతే పోటీలలో పాల్గొంచుకున్నటువంటి ఇతర గ్రామాల నుండి వచ్చినటువంటి భజన టీంలకు మరి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి
ఒక మంచి కార్యక్రమాన్ని మన గ్రామంలో నిర్వహించడం, ఏదైతే సద్గురు బాజరా బాబా మరి ఏదైతే సన్మార్గంలో నడవాలనే ఉద్దేశంతో మన గ్రామం కూడా మరి ఎన్ని ఎలాంటి వ్యసనాలు లేకుండా మరి గ్రామంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా మరి ఆధ్యాత్మిక జీవనాన్ని మరి కొనసాగిస్తున్నందుకు మరి దీని ద్వారా భజన ద్వారా ఏం జరుగుతుందంటే మనలో ఉన్నటువంటి చెడు సంస్కారాలన్నీ తొలగిపోయి మంచి సంస్కారాలు అనేటివి రావడం జరుగుతుంది. అదేవిధంగా గురువుగారు చెప్పడం జరుగుతుంది భజనల ద్వారా సత్సంగం ద్వారా మనలో ఉన్నటువంటి కర్మలు అనేటివి కూడా కొన్ని తొలగిపోయి మనకి ఏదైతే చెడు కర్మలు చేస్తుంటామో ఆ కర్మలు అనేటివి పాత ఏదైతే అంత గతంలో ఉన్నటువంటి పాత జీవితంలో ఉన్నటువంటి కానీ ఈ జీవితంలో కానీ ఉన్నటువంటి కర్మలు కూడా తొలగిపోతాయి ఈ సత్సంగం ద్వారా. ఈ భజన పోటీలో గెలుపొందినటువంటి జట్లకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదిలా ఉంటే ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలిలో శివరాత్రి సందర్భంగా నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ శనివారం ముగిసింది. జోగు ఫౌండేషన్ చైర్మన్ ప్రేమేందర్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని ఫైనల్ పోటీలను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలైన జట్లకు బహుమతులు అందించి అభినందించారు. మొత్తం 30 క్రీడా జట్లు ఇందులో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చంద్రయ్య, నరసింహదాస్, కయ్యూమ్ తదితరులు పాల్గొన్నారు. గెలుపోటంలతో సంబంధం లేకుండా క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రేమేందర్ ఈ సందర్భంగా సూచించారు. గత 10 ఏళ్లుగా శివరాత్రి సందర్భంగా టోర్నమెంట్ నిర్వహించడం పట్ల గ్రామస్తులను అభినందించారు. మరి అంకోలి గ్రామంలో మరి శివరాత్రి శుభదినాన ప్రారంభమైనటువంటి కబడ్డీ పోటీలను మరి ఈరోజు మనం మరి వాటికి సంబంధించిన విజేతలకు బహుమతి కార్యక్రమంలో వేదిక మీద మాతో పాటు ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ అదేవిధంగా క్రీడాకారులకు వివిధ గ్రామాల నుండి వచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి ఏదైతే ఇది పురాతనమైనటువంటి మన భారతీయమైనటువంటి క్రీడ కబడ్డీ, మరి అలాంటి కబడ్డీని మరి ప్రోత్సహించిన ఉద్దేశంతో మరి అంకోలి గ్రామ ప్రజలు దాదాపు 10 సంవత్సరాల నుండి మరి దీన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. మరి ఈ పోటీలో పాలు పంచుకున్న ఒక 30 జట్లు అనేటివి పాలు పంచుకోవడం జరిగింది. దీంట్లో గెలుపొందినటువంటి జట్లకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఓడిపోయిన జట్లు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి ఏదైతే పోటీలలో వాళ్ళు విజయం సాధించాలని కోరుకుంటూ మరి ఏదైతే ఈ పోటీల ద్వారా మనలో ఒక మానసికటువంటి ఉల్లాసాన్ని అదేవిధంగా శారీరక ఆరోగ్యాన్ని మన క్రీడలు అనేటివి అందిస్తాయి. అదేవిధంగా గ్రామాల పాటన్బోరిలో నూతనంగా నిర్మించిన కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 20న దేవి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు అరుగులవారు మధుకర్, నార్లవారు భూపతిరావులు తెలియజేశారు. బోరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు వెల్లడించారు. आपल्या सर्वांना सांगताना अतिशय आनंद होतो की आपल्या पाटणबोरी शहरात वासवी मातेची प्रतिष्ठापना 20 तारखेला करायची आहे आणि प्रतिष्ठापनेनंतर 20 तारखेला महाप्रसादाचा कार्यक्रम आहे आणि 18 तारखेला देवी आणि इतर मूर्तींची मिरवणूक गावातून निघेल आणि 19 तारखेला होम हवन आणि पूजाविधी होईल आणि या कार्यक्रमाकरता सर्वांनी उपस्थित राहावे ही अशी ఆర్యవేశ సమాజ తరపు అప్లై సర్వన్న వినంతి. థామ్సిమ్ మండల కేంద్రంలో శనివారం వన్ నెల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు శిబిరానికి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వన్నెల ట్రస్ట్ ఆధ్వర్యంలో తామ్సి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. గ్రామానికి చెందిన డాక్టర్ వన్నెల అశోక్ తన సహచర వైద్యులతో కలిసి వన్నెల ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య సేవలను అందించారు. తామ్సితో పాటు పరిసర గ్రామాల నుంచి వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వచ్చి వైద్య సేవలను పొందారు. ఎముకలు, కళ్ళు, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వన్నెల అశోక్, వన్నెల సునీత, డాక్టర్ నవీన్ రెడ్డి, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ వినోదులు రోగులకు చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్యులను సత్కరించి అభినందనలు తెలియజేశారు. Thank you.
అలాగే ఈ సందర్భంగా డాక్టర్ వెన్నెల అశోక్ మాట్లాడుతూ సొంత గ్రామానికి ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తన స్నేహితులైన వైద్యులు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములవ్వడం సంతోషంగా ఉందన్నారు. మున్ముందు మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యం వైద్యం పట్ల అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఈ సేవ చేసే అవకాశం వచ్చినందుకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, క్యాంప్ చేద్దాం మన ఊరోళ్ళకి అని, ఇప్పుడు కుదరలేదు. ఇప్పుడు మాత్రం కుదిరింది. మన సవార దేవాలు అన్నీ జరుగుతున్నాయి మంచిగా. ఈ సర్వీస్ అనేది ఉపయోగించుకోండి. మీకు ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ చూడడానికి మందులు తెచ్చినాము. చాలా కాస్ట్లీ మందులు మంచిగా పనిచేస్తాయి అన్నమాట. బేసికల్ ఏంటంటే మన వైపు ప్రజలు ఎక్కువ అమాయకులు, వీళ్ళకి ఏంటంటే ఎక్కువ తెలియదు, అవేర్నెస్ లేదు. కాబట్టి అవేర్నెస్ పెంచుతూ మనం కొంచెం ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో నేను, మా ఫ్రెండ్ డాక్టర్ నవీన్ రెడ్డి గారు అందరం వచ్చినాం అనమాట. కాబట్టి ఈ సర్వీస్ అనేది ఉపయోగించుకోండి. NFIW ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించే ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని మహిళలందరూ జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకురాలు ముడుపు నళినిరెడ్డి పిలుపునిచ్చారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పలు వివరాలు తెలియజేశారు. భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 19వ తేదీ నాడు సోమవారం రోజు కలెక్టరేట్ ఎదుట పొదుపు సంఘాల ధర్నా ఉన్నది. అందరు కూడా పొదుపు సంఘాల, ఎవరెవరైతే మహిళలు పొదుపు సంఘాలలో ఉన్నారో మహిళలంతా కూడా ఈ న్యూస్ చూడగానే మరి మహిళలంతా తరలి రావాలని మహిళలను కోరుకోవడం జరుగుతుంది. మరి పొదుపు సంఘాలు మనము మహిళలం పొదుపు చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ పొదుపుకు తగ్గట్టుగా మరి ఈరోజు మన సంఘాలు ఎంతో వెనుకబడి ఉంటున్నాయి. మరి పొదుపు కట్టుకోలేకపోతున్నాం కాబట్టి మహిళలము మరి మనకు ప్రభుత్వము మనల్ని పోస్కరించి మరి ఈరోజు మహిళల్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కానీ అసలు మహిళలను ముందుకు తీసుకుపోకుండా మహిళలకు ఎటువంటి సహకారం లేదు. ప్రభుత్వము మేనిఫెస్టోలో చెప్పిండ్రు కానీ ఆ ప్రకారంగా అసలు లేనే లేదు. మరి 10 లక్షల రుణం ఇస్తామని చెప్పడం జరిగింది. ఏ గ్రూపు కూడా మరి ఇంతవరకు 10 లక్షల రుణం ఇచ్చింది గుర్తులేదు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, పాత రుణాన్ని మాఫీ చేయాలి, కొత్త రుణం 10 లక్షలు ఇవ్వాలి. ఇచ్చిన వెంటనే వారికి 5 లక్షల రుణాన్ని మాఫీ ఇస్తూ ప్రభుత్వము 5 లక్షలు మరి ప్రభుత్వము పోస్కారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకి మరి అభయస్థము ఉండేది, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభయస్థాన్ని తొలగించడం జరిగింది. కానీ మేము ఒకటే కోరుతున్నాం, మహిళలంతా కూడా కోరేది ఒకటే, తప్పకుండా అభయస్థాన్ని కొనసాగించాలి. అట్లాగే బేలా మండలం పిటిగావులో బంజారాల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. భోగ్ భండార్ వేడుకల్లో భాగంగా 24 గంటల పాటు జాగారం చేసిన భక్తులు ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అన్నదానం ఏర్పాటు చేశారు. బేలా మండలం పిట్గావ్లో లంబాడాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 279వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా సేవాలాల్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. 24 గంటల పాటు జాగారం చేస్తూ సేవాలాలను స్మరించుకుంటూ ఆధ్యాత్మికంగా గడుపుతారు. దీనిలో భాగంగా శనివారం భోగ్ భండార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా మహిళలు, సేవాలాల్ మహారాజ్ భక్తులు భజన సంకీర్తనల నడుమ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ వేడుకలతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సీతారాం జాదవ్, ప్రకాష్, గోపీచంద్, కైలాస్, కృష్ణ, బాలాజీ రాథోడ్, కుండలిక్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా భోగ్ భండార్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ వేడుకలు బంజారాల ఐక్యతను చాటుతున్నాయన్నారు. ఈ సాబిత్ భారతీయ తాండవంలో కొలుస్తానే
ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే శ్రీ నవగ్రహ సహిత శివ పంచాయత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలందరూ జయప్రదం చేయాలని పద్మశాలి సంఘం అధ్యక్షులు పరికిపనల రాజమౌళి తెలిపారు. శనివారం ఆ సంఘం నాయకులు సత్యనారాయణ, జిట్ట రమేష్, శ్రీనివాస్, రామలక్ష్మణ్ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈరోజు మా హమాలి కాలనీలోని మార్కండేయ ఆలయంలో గల మార్కండేయాలయ స్వామి మందిరానికి విగ్రహ ప్రతిష్టాపన కలదు. తేదీ 21/2/2018 బుధవారం నుండి 25/2/2018 ఆదివారం వరకు శ్రీ మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కలదు. దాని కొరకు ప్రతి ఒక్క పద్మశాలి కుల బాంధవులు, ప్రతి ఒక్క పల్లె ప్రజలు అందరి సహకారంతో నిర్మించబడినది కావున ప్రతి ఒక్క భక్తులు కానీ, పద్మశాలి కుల బాంధవులు కానీ, ప్రతి పల్లె ప్రజలు కానీ శ్రీ మార్కండేయ ఆలయంలోకి వచ్చి ఆయన కృపకు పాత్రలు కాగలరని, ప్రతిష్టాపన విజయవంతం చేయగలరని మా యొక్క ఆలయ కమిటీ నుంచి మరియు పద్మశాలి సంఘం తరపు నుంచి కోరుకుంటున్నాం. ఇచ్చోడ మండల కేంద్రంలో నాయక్పూడ్ ఆదివాసీలు భీమన్న దేవుడి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. శివరాత్రి సందర్భంగా ప్రారంభమైన వేడుకలు భక్తి ప్రపత్తులతో వైభవంగా కొనసాగుతున్నాయి. నాయక్పూడ్ ఆదివాసుల ఆరాధ్య దైవం భీమన్న దేవుడి జాతరను కులస్థులు వైభవంగా జరుపుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభమైన వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా ఇచ్చోడ మండల కేంద్రంలోని నాయక్పూడ్ ఆదివాసులు శివరాత్రి సందర్భంగా భీమన్న దేవుడి ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. దీనిలో భాగంగా శనివారం భీమన్న దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. గ్రామంలోని పలు వీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తూ తమ ఆరాధ్య దైవాన్ని కీర్తిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శివరాత్రికి మొదలైన తమ వేడుకలు మరో 4 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. కుంటాల జలపాతంలో పవిత్ర స్నానాలతో ఉత్సవాలు పూర్తవుతాయని, ప్రతి ఏటా భక్తి ప్రపత్తుల నడుమ భీమన్న దేవుడి వేడుకలను జరుపుకుంటున్నామని వెల్లడించారు. నాయకపోడ్ సంఘం ఇచ్చోడ ఆధ్వర్యంలో భీమన్న పండగ శివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని మరి 12వ తారీఖు దించి ఆదివారం ముగింపు యాత్ర జరుగుతుంది. కాబట్టి భీమన్న పండగని మరి ఈ శివరాత్రి శుభ సందర్భంగా మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఉపవాసాలతో ఒక్క పొద్దులతో ఉండి మరి నైకపోడ్స్ అంటే భీమన్న పండగ చాలా చరిత్రాత్మకమైంది. మరి ఇప్పటి నుండి కాకుండా 100 సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క సాంప్రదాయాన్ని జరుపుతుంటున్నాం. కాబట్టి దీన్ని మరి మా తరము, మా పిల్లల తరము కూడా ఇది కంటిన్యూగా ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు మరి దించుకొని, ఒక్కరోజు ముందు దించుకొని మరి దీన్ని ఉపవాసాలతో యాత్రని విజయవంతం చేసుకొని అందరము సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భీమన్నని వేడుకుంటాం ఆదివారం రోజు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదిలాబాద్ ప్రజలకు త్వరలో అధునాతన వైద్య సేవలు. సూపర్ స్పెషాలిటీ భవన నిర్మాణంతో పాటు రిమ్స్ వసతులను పరిశీలించిన కేంద్ర మంత్రి. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపు. ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. తెలంగాణ విముక్తి ప్రదాత అని కొనియాడిన టీఆర్ఎస్ శ్రేణులు. గులాబీ దళపతికి ఊరూరా నీరాజనాలు. ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రభుత్వ ఫలాలు. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి వెల్లడి. టీఆర్ఎస్లో చేరిన గంగాపుత్రులు ఇంకో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు హామీ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.